ఓకే, ఇది పాత క్వశ్చన్ అయినా మీరు ఎక్కడ కరెక్ట్గా దీనికి ఆన్సర్ చెప్పలేదండి, బట్ దీంట్లో అయినా కరెక్ట్గా చెప్తారని. జేడీ చక్రవర్తికి మీకు మహేశ్వర్ విషయంలో గొడవ అయింది అన్నది, బట్ మీరు చాలా మెచ్యూ అప్పుడు మాకు మెచ్యూరిటీ లేదు అన్నట్టు ఏదో చెప్పారు, బట్ నిజంగా చెప్పండి దీంట్లో మెచ్యూరిటీ లేకపోవటం, ఓవర్ ఎంథూజియాస్టిక్ అయిపోవటం, లైక్ నేను ఇందాక చెప్పినట్టు ఆ ఓవర్ సెన్సిటైజ్ అయిపోయి దాంట్లో ఫస్ట్ ఫిల్మ్ ఫర్ బోత్ ఆఫ్ అస్ ఓకే మొత్తం దానికి ఎవ్రీథింగ్ మందే అని అనుకోవటం, అలాంటి ఒక ప్యూపర్ స్టేట్ ఓకే కరెక్ట్గా చెప్పాలంటే అది అంతమించి ఇక్కడ నథింగ్ వేర్ ఆల్ ఫ్రెండ్స్ నాకు ఇప్పటికీ చాలా హార్ట్ఫుల్గా మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఆ టైంలో ఒక రిపల్షన్ ఓకే ఆ ప్రేమ కథ వల్లనే మీ లేట్ మ్యారేజ్ చేసుకుంది చేసేదాన్ని దాని దీనికి కారణం కదా ఓకే. అండ్ ఓకే ఇప్పుడు మీకు రమ్యకృష్ణ గారికి ఎక్కడ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది అది మీరు అన్ని తప్పించుకుంటున్నారు ఈ నేను ఆన్సర్ ఇస్తున్నాను అంటే నన్ను అంతకు మించిన ఆన్సర్ నా దగ్గర లేదు నేను అనేది అంటే రమ్యకృష్ణ గారి విషయంలో మీరు అక్కడ ఇప్పుడు ఇచ్చారు దీంట్లో ఓపెన్ అప్ అవుతారన్న విషయంగా నేను అడుగుతున్నాను. ఏదైనా ఇప్పుడు ఒక జోన్ ఉంటుంది యా జోన్ ఐ నెవర్ క్రాస్ దట్ నా గెస్ట్ల కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్ నా షోలో పట్టలేదు కొంతమంది అలాంటివి మాట్లాడటం ఇష్టపడతారు నేను మాట్లాడతాను యా మీరు ఏది చెప్పాలనుకుంటే అది చెప్పాలి అంతే. రమ్యకి నాకు తను గులాబీ సాంగ్స్ గులాబీ సాంగ్స్ టీవీలో చూసింది అప్పుడప్పుడు టీవీ వస్తుంది కదా ఓకే ఓకే ఆ సాంగ్స్లో బైక్ సాంగ్ తనకు బాగా నచ్చింది. ఆ తర్వాత అప్పటికి రమ్య సూపర్ హీరోయిన్ ఇప్పటికి ఇప్పటికి కూడా అదే స్టేజ్ హ్యూజ్ స్టార్. సో మా అందరికి ఒక ఆ ఉండదు ఎలాంగ్ విత్ సో మెనీ పీపుల్ నాకు కూడా ఉండేది. ఆ టైంలో నిన్నే పెళ్ళాడుతా క్యారెక్టర్ కోసం మాట్లాడటానికి లక్ష్మి గారు చెప్తే లక్ష్మి గారు నేను హైదరాబాద్ వస్తున్నాను అని సెకండ్ మీటింగ్ థర్డ్ మీటింగ్ ఆవిడ దగ్గరికి అని వెళ్తే ఆ సెట్లో ఈవిడ ఉంది. సో నేను లక్ష్మి గారితో మాట్లాడి నాకు కొంచెం కాన్షియస్ అవుతూ ఉంటాను జనం ఉన్నారంటే చూసుకుని వచ్చేస్తా ఉంటే రమ్య బ్రహ్మానందం గారు ఉంటే బ్రహ్మానందం గారు ఎక్కువ బ్రహ్మానందం గారు మేము మనీ 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 ఇట్లా అన్నిట్లో బాగేది డాడీ డాడీ అని అంటూ ఉంటాం ఆయనతో బాగా అల్లరి అల్లరిగా ఉంటుంది ఆయనతో కూడా పలకరించాను. సో రమ్య సైడ్ నాకు ఒకసారి పరిచయం చేయి వంశీని అని పరిచయం చేస్తే అప్పుడు రమ్య సైడ్ సాంగ్ చాలా బాగుంది చాలా ఫ్రెష్గా ఉంది తెలుగులో ఇలాంటి ఒక పాట వస్తుందని అలా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా తీశారు. అప్పటికే ఒక ఏంజిల్ మనం కూడా ఓ అనుకుంటు ఆవిడ వచ్చి అంత మాడంటారు నాకు అసలు ఏమో చూసారా అని అడిగింది లేదు టీవీలో పాటలు ఆ సినిమా ఇమీడియట్గా అరేంజ్ చేస్తాను చూస్తారా అదే రోజు ఈవినింగ్ అరేంజ్ చేసి ఆ నైట్ చూసి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. తర్వాత అప్పుడప్పుడు అప్పుడు ఇంకా ఈ ఫోన్లో అవన్నీ రాలా సో ఫస్ట్ పేజర్స్ తోటి స్టార్ట్ అయ్యి దాని తర్వాత తను షూటింగ్ దగ్గరికి నేను వెళ్ళటం కలవటం నైట్స్ మా అందరికీ ఒక అవుట్ సైడ్ గ్యాంగ్ ఉంది ఒక ఈ నందిని వీళ్ళందరూ రాజా అని రవిరాజా అని రామ్ అని ఓకే ఒక బ్యాచ్ ఉన్నారు వాళ్ళందరితో కలిపి డాబాలకి వెళ్తూ ఉండేవాళ్ళు నైట్స్. సో అలాగా పెరిగింది. ఎవరు ముందు ప్రపోజ్ చేశారు? యాక్చువల్గా ఇద్దరం ప్రపోజ్ చేయలేదు జస్ట్ హ్యాపెండ్ అంతే కాలం నిర్ణయించిన అలా అది ఎప్పుడు అదే నేను సినిమాల్లో రెప్లికేట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేశారు లేదా నా సినిమాలో ఎంతవరకు ఐ లవ్ యూ అనేది ఉండదు ఎప్పుడు ఆ పాయింట్ ఇట్ జస్ట్ హ్యాపెన్స్ ఒక మూమెంట్లో అవుతుంది అంత చెప్పుకోకర్లేదు అది అలా జరిగింది. ఒక 15 డేస్ 1 మంత్ తర్వాత రియలైజ్ దట్ కొంచెం ఏదో ఉందని ఓకే. అంటే మీరు అంటే చంద్రలేఖకి అంటే మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది చంద్రలేఖ దగ్గర చంద్రలేఖ టైంకే డీప్లీ ఇంటూ నిన్న పిల్లాడితో అయిపోయిన తర్వాత తర్వాత గులాబీ స్టార్ట్ అయింది నిన్న పిల్లలలో కొంచెం ఇది స్టార్ట్ అయింది సింధూరం టైంకి లవ్ స్టోరీ లవ్ అనేది అర్థమైంది లవ్ ఆర్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ ఐ ఫీల్ ఇట్స్ లైక్ ఎమోషనల్ కనెక్ట్ ఓకే అది అయ్యింది ఓకే అవి కంటిన్యూ అయ్యి సింధూరం తర్వాత చంద్రలేఖ టైంకి వచ్చే టైంకి మై నాగార్జున మోస్తాను. ఓకే అంటే మీకు రమ్యకృష్ణ గారు అంత కనెక్ట్ అయిన విషయం ఏంటి అంటే మీరు మీరు అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంతమంది హీరోయిన్స్ని చూశారు ఎంతమంది ఇది చేశారు ఎక్కువగా కనెక్ట్ అయిన విషయం ఏంటి అనే పర్సనల్ లెవెల్ షీఈస్ మోర్ హ్యూమన్ ఓకే
డాల్ కాదు, ప్రొజెక్షన్ కాదు, ప్రిటెండెడ్ ఇమేజ్ కాదు, ప్రిటెన్షన్స్ లేవు. వాట్ ఎవర్ షీ డస్ ఇట్ ఓపెన్లీ. తను డబుల్ ఇమేజ్ ఉండదు, లోపల ఒకటి బయటకు ఒకటి ప్రొజెక్షన్ ఉండదు. ఓకే. అండ్ వెరీ కంపాషన్ అండ్ వెరీ ట్రాన్స్పరెంట్, ఏమన్నా మా ఫేస్లో తెలిసిపోతుంది. ఓకే. షీ హేట్స్ అస్ ఆర్ షీ లవ్స్ అస్ షీ లైక్స్ అస్ ఆర్ షీ ఇస్ ఇండిఫరెంట్ షీ డజంట్ లైక్ అండ్ ఏ విషయంలోనూ డొంక తిరుగుడు ఉండదు. ఇవాళ ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఏదైనా సరే ఎనీథింగ్ ఇస్ రైట్. ఓకే. ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి, తన మీ ట్రావెల్లో ఎగ్జాంపుల్ చెప్పండి, తన క్యారెక్టర్ విషయంలో. క్యారెక్టర్ విషయంలో అదే చాలా సార్, నేను ఫస్ట్ కనెక్ట్ అయింది అక్కడ. ఒకరోజు కారులో బయటకు వెళ్తున్నాం ఇద్దరం, అప్పటికి పూర్తిగా స్ట్రేంజర్సం కాదు, పూర్తిగా లవర్సం కాదు, ఆ మధ్య స్టేజ్. వీ బోత్ రియలైజ్డ్ అండ్ డ్రైవ్ చేస్తున్నా సడన్గా చేసేట ఒక గెస్ట్ హౌస్కి చెప్పింది. అప్పుడు గెస్ట్ హౌస్ ఉండే ఎక్కువ అక్కడికి ఎందుకన్నా లేదు, ఊరిని వెళ్ళొచ్చేద్దాం ఒక 2 మినిట్స్. ఎవరన్నారు మీరు? తనన్నారు. తను సరేనా వెళ్ళా సరే రా అంత. సరే నేను ఏంటిది అంత లోపల వెరీ లో క్లాస్ గెస్ట్ హౌస్ అన్నమాట. రూమ్లు అన్నీ కూడా దారుణంగా ఉంటాయి. అక్కడ ఒక రెడ్డి గారు నాకు కూడా తెలిసాను, ఒక నాగరా మ్యాన్. ఓకే. అక్కడికి వెళ్ళి డోర్ కొట్టి అతను మంచం మీద పడుకున్నాడు. కబ్బుకులు ఏంటమ్మా ఏంటి ఎందుకు రాలేదు వాళ్ళ షూటింగ్ అంటే ఒంట్లో పోవాలని అదే నాకు తెలిసింది, చూసుకుంటున్నావా సరిగ్గానే అని చెప్పి ఆ తలగడి కింద డబ్బులు పెట్టింది. నాకు అర్థం కాలే అసలు. తర్వాత సరే నువ్వు జాతర చూసుకొని చెప్పి వచ్చి ఏంటంటే లేదు, 2 రోజుల నుంచి ఆయన కనపట్టలేదు. ఒక నాగర పర్సన్ని హీరోలకి తెలియదు, మాకు కూడా తెలియదు. మన నాగర ఎవడు దట్ సార్. సో ఇంకా అలాంటి కొన్ని అంటే మనకు తెలియని షేడ్స్ ప్రతి మనిషిలో ఉంటాయి. ఉంటుంది. ఇది ఒక్కటేనే కదా, దిస్ నేచర్ ఆఫ్ హర్ ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్. అది కూడా ఇప్పటికీ కోపం వచ్చిందంటే బ్లాస్టర్ పడిపోతుంది, లవ్ వచ్చిందని అలాగే ఉంటుంది, అజ్జరకంగా ఉండదు.